తెలంగాణలోని రెండు కార్పొరేషన్ ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం నాటికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రావాలంటే కరోనా నెగటివ్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. ఒకవేళ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక ఈ పోలింగ్కి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాంపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొనసాగుతోంది. 66 డివిజన్లను 3 బ్లాకులుగా విభజించి ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూతుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక ఒక్కో రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రతి టేబుల్కు ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందితో పాటు ఓ సూపర్వైజర్ ఉంటారు. అటు ఓట్ల లెక్కింపును తిలకించేందుకు ప్రత్యేకంగా మెష్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్ఓ, ఏఆర్ఓలు ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోని రెండు కార్పొరేషన్ ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం నాటికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రావాలంటే కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. ఒకవేళ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.